No. It wouldn't. పట్టణ ప్రజలకు మరియు మా పిలవగానే విచ్చేసి మాకు సహకరిస్తున్నటువంటి మా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కోవిడ్-19 వల్ల తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా మా మున్సిపల్ సంబంధించినటువంటి జనరల్ బాడీ మీటింగ్ని గత 3 నెలలుగా కూడా జరుపుకోలేకపోయాము. ఈరోజు మొదటిసారిగా కౌన్సిల్ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మెయిన్గా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముందు నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా సమన్యాయం చేస్తూ వస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చేసిన సభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా పదవిలోకి వచ్చిన తర్వాత జగిత్యాల పట్టణంలోని ప్రతి ఒక్క వార్డులోకి వెళ్తూ కూడా ప్రతి ఒక్క అభివృద్ధి పనుల మీద కూడా దృష్టి పెట్టి మరీ కూడా అందరికీ సమన్యాయం చేస్తూ వారి ప్రజల సౌకర్యాల కల్పన కోసమే వారు కృషి చేస్తున్నారు. ఈ కౌన్సిల్ మీటింగ్లో కూడా జనరల్గా అయితే నిజంగా చెప్పుకోవాలంటే మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత అసలైన జరిగిన మొదటి కౌన్సిల్ మీటింగ్ ఇది. ఈ కౌన్సిల్ మీటింగ్లో అన్ని వార్డులలో కూడా అన్ని వార్డుల ప్రజలకు కూడా సమన్యాయం చేస్తూ ప్రతి ఒక్క వార్డులో పట్టణంలో ఉన్న 48 వార్డులోని ప్రతి ఒక్క వార్డులో కూడా డెవలప్మెంటల్ వర్క్ల అప్రూవల్ కోసం ఈరోజు కౌన్సిల్ ముందుంచి కౌన్సిల్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంతకుముందు మున్సిపల్కి సంబంధించిన ఒక 17 ఆటోలు కూడా పాత వైపు చాలా రిపేర్లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మేము ఒక సుమారు 20 వరకు స్వచ్ఛ ఆటోలను కూడా తీసుకోవడానికి కౌన్సిల్ ముందుంచడం జరిగింది. ఈ 20 ఆటోలు వస్తే చాలా వరకు ఇప్పుడు శానిటేషన్ మేము వచ్చిన తర్వాత మొదటిగా మేము దృష్టి పెట్టింది శానిటేషన్ పైనే. చాలా వరకు కూడా శానిటేషన్ ఈరోజు రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, చాలా వరకు క్లీన్ ఉన్నాయి. ఆ ప్రజలందరికీ కూడా తెలుసు ఈ ఆటోలు వస్తే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తలెత్తకుండా ఉంటాయి. అలాగే మెయిన్గా చూసుకున్నటువంటి అయితే మన జగిత్యాల పట్టణం ఇంత పెద్ద పాపులేషన్, 100,000 జనాభా ఉన్న పాపులేషన్కి ఒక డంప్ యార్డ్ కూడా సరిగా లేకపోయింది. ఈ కౌన్సిల్ మీటింగ్లో ఒక అత్యాధునిక సదుపాయాలు కలిగినటువంటి డంప్ యార్డ్ని నర్సింగాపూర్లో ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించిన బెడ్స్ కానివ్వండి, అలాగే ఆ మెషిన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన స్థలం కానివ్వండి అత్యాధునికంగా తీర్చడానికి ఈరోజు కౌన్సిల్లో పెట్టుకొని అప్రూవల్ తీసుకోవడం జరిగింది డంప్ యార్డ్ కోసం. అలాగే ఈరోజు జగిత్యాల పట్టణానికి చక్కగా క్లీన్ చేయడానికి ఒక స్వీపింగ్ మిషన్ కూడా సిరిసిల్లలో అలాగే జిహెచ్ఎంసీలో అలాగే విజయవాడలో అలాంటి వాటి వీధిలో జరుగుతున్న దృష్ట్యా ఒక స్వీపింగ్ మిషన్ కూడా మన కౌన్సిల్ ముందు నుంచి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. మన పట్టణానికి ఇంత పెద్ద జనాభా కలిగిన పట్టణానికి కూడా అవసరం అని చెప్పేసి అలాగే ప్రతి ఒక్క వార్డులలో కూడా అభివృద్ధి పనుల దృష్ట్యా ప్రతి ఒక్క వార్డులో కూడా డెవలప్మెంటల్ వర్క్లు పెట్టి ఈరోజు కౌన్సిల్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఈరోజు చూసినట్టువంటి అయితే మరి టిఆర్ నగర్లో ఇంతకు ముందున్న ప్రభుత్వాలు టిఆర్ నగర్ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. మరి ఎందుకు చిన్న చూపు చూసిందో నాకు అర్థం కావడం లేదు. మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత వారు మంచినీటితో ఎన్నో బాధలు అనుభవించారు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను 3 ట్యాంకులు కూడా మిషన్ భగీరథ నీటితో నిండిపోయి సుమారు అక్కడ ఉన్నటువంటి 5,000 జనాభా కలిగిన ప్రజలకు ప్రతి ఒక్కరికి 105 లీటర్ల చొప్పున కూడా వారికి సరఫరా అవుతున్నాయి మంచినీరు. నిన్ననే మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ గారు కూడా వచ్చి మన సంజయ్ అన్న గారు వారికి అక్కడ తీసుకెళ్ళి అక్కడ గౌరవ కౌన్సిల్ సభ్యులతో కలిసి కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా చూపించి పరిశీలించడం జరిగింది. వారు వెంటనే ఒక బూస్టర్ పాయింట్ కూడా ఫిట్ చేయించి నిన్నటి నుంచి మీరు మా ప్రెస్ మిత్రులు అక్కడికి వెళ్ళి చూస్తే కూడా మీకు కూడా తెలుస్తుంది 3 ట్యాంకులు కూడా అక్కడ మిషన్ భగీరథ స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్నాయి. నిన్నటి నుంచి సరఫరా కూడా అవుతున్నాయి. మరి మన సంజయ్ అన్న గారు, మనందరం, మా కౌన్సిల్ అందరూ కూడా మా ప్రభుత్వం సాధించిన కంటే ఈరోజు కౌన్సిల్లో మరి కొంతమంది మరి జేసీబీలకు సంబంధించిన కూడా ఒక సమస్య లేవనెత్తడం జరిగింది. మరి దానికి నేను ఈరోజు విత్ ప్రూఫ్తో సహా నేను చెప్తున్నాను వారికి, ఈవెన్ ఎప్పుడు కూడా ఎప్పుడు ఎవరైనా కూడా వచ్చి వివరణ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మరి 2018లో వాళ్ళు కూడా జేసీబీలు అన్నీ కూడా పెట్టారు మరి క్లియరెన్స్ కోసమని.
ఒక గంటకు 1200 చొప్పున పెట్టారు అలాంటిది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 8 గంటల నుంచి 5 గంటల వరకు నడిస్తే సుమారు 7 గంటలు పడుతుంది మరి వాళ్ళ లెక్కన చూసినట్టటువంటి అయితే 9600 రూపాయలు ఒక రోజుకు మరి ఒక జేసీబీకి పెట్టిన ఖర్చు మరి మరి మేము మా కౌన్సిల్ మీటింగ్ లో మేము ఇప్పుడు పెట్టుకున్న ఖర్చు 5000 రూపాయలు మాత్రమే మరి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ తెలుసు మరి వాళ్ళ నిల్ల అడిగితే మరి 5000 తక్కువనా అది తక్కువకే వచ్చినా మరి ఎక్కువకి వచ్చినా మరి వాళ్ళే చెప్తారు మరి ఇది ప్రూఫ్ తో సహా వారు 2018లో వారు పెట్టుకున్నది ఉన్నది మరి ఎవరిది అవినీతి అనేది వారికే వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను మరి ఇంత తక్కువ ఖర్చుతో పెట్టి మేము చేశాము సుమారు 2-3 డ్రైన్లను క్లీన్ చేయగానే వారు అప్పుడు మా కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు సీనియర్ మోస్ట్ సభ్యులు కూడా వారు చెప్తున్నారు మరి వారైతే స్వయంగా కౌన్సిల్లో అంతకుముందు కౌన్సిల్లో ఉన్నారు మరి 2-3 డ్రైన్లు క్లియర్ చేసే 3 లక్షలు 4 లక్షలు 100,000 అని వారు మరి ఎజెండాలోని చూపించడం జరిగింది మీ ప్రూఫ్ తో సహా ఉంది మేము ఈ రోజు మొత్తం పట్టణంలోని 48 వార్డులను కూడా క్లియర్ చేసి చూపించిన లెక్క మరి అది మరి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను మరి మర్చి ఎవరు అవినీతి చేస్తుంది ఏ ప్రభుత్వం అవినీతి చేస్తుందని వారే చెప్పాలి మరి అలాగే కౌన్సిల్లో ఒక ప్లేస్ లో వారే అన్నారు మరి వారు ఎవరో కాదు ఇంతకు ముందు అధికార పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లోర్ లీడర్ ఒక సీనియర్ మోస్ట్ గౌరవ కౌన్సిల్ సభ్యులు వారే చెప్పారు సరే మేము ఇంతకు ముందు అవినీతి చేశాము అది చేసినామా అంట వాస్తవమే అని కూడా వారే అనడం జరిగింది వారిని నొట్టుకొని వారే మరి అది నిజమని మేము తెలియజేస్తున్నాను వారు కూడా ఒకసారి మరి ఆలోచించండి మరి ఇంకొక విషయం గమనించుకుంటే కొందరు కాదు విపక్షాలైతే అసలు ఎజెండా కూడా చదవనివ్వలేదు మా స్టాఫ్తో అసలు ఎజెండా కూడా చదవడం మొదలు పెట్టక ముందే వారు లేచి మరి శాంతి భద్రతకు మన మీటింగ్కి శాంతి భద్రతలకు బంధం కదే కలిగే విధంగా కూడా వారు ప్రవర్తించడం జరిగింది నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా వారు వినిపించుకొని స్థితిలో ఉన్నారు మరి ఇందాక చెప్పినట్టు ఒక కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారైతే మరి ఎజెండాను వారికి డిస్ట్రిబ్యూట్ చేసి 3 రోజులు అవుతుంది 3 రోజులైనా ఎజెండాను కూడా మేము సరిగా చదవలేదని చెప్పారు సరిగా కాదు అసలు ఎజెండానే చదవలేమని చెప్పారు మరి మరి ఎజెండా చదవడానికి కూడా తీరిక లేదు మరి పాలన ఏం చేస్తారు మరి వార్డు సభ్యుల బాగోగులు ఏం చూస్తారని నేను ఈ సందర్భంగా వారిని అడుగుతున్నాను మరి అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టు అయితే మా ప్రభుత్వం ముందు నుంచి కూడా మా గౌరవ శాసనసభ్యులు ముందు నుంచి కూడా ప్రతి ఒక్క వార్డుకి ప్రతి ఒక్క ప్రజలకి కూడా అభివృద్ధి చేసే దిశగా వారి సంక్షేమం దిశగానే ముందుకెళ్తున్నారు మేము కూడా అభివృద్ధి చేసే దిశగానే వస్తున్నాం ఇంతకు ముందు నుంచి మరి 60 ఏళ్ల నుంచి వారు ఒక అధికార దాహంతో మరి వారు పనిచేస్తున్నారు ఇంతకు ముందు జరిగిన అభివృద్ధి మేము వచ్చి ఒక 5 నెలలే అవుతుంది అప్పటికే ఆ రోడ్లు కానివ్వండి డ్రైన్ క్లీనింగ్ కానివ్వండి పట్టణ ప్రగతి అని తీసుకుని వచ్చి అలాగే కరోనా టైంలో క్లిష్ట పరిస్థితులలో కూడా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అని తీసుకుని వచ్చి నిన్న కూడా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ పేరుతో మళ్ళీ కూడా ఒక 8 రోజులు కూడా మొత్తం పట్టణంలో ఉన్న మెయిన్ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది మరి ఇంతకుముందు గత పాలకులు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు ఒక పద్ధతి ఏమీ లేకుండా అడ్డదిడ్డంగా ఇచ్చిన పర్మిషన్లు లేఅవుట్లు లేకుండా కూడా సిటీ అంతా ఒక దారుణమైన పరిస్థితికి తయారు చేశారు ఇప్పుడు వచ్చి మేము అభివృద్ధి చేస్తున్నాము రోడ్లు డ్రైన్స్ అన్ని క్లీన్ ఉన్నాయి ఒక మంచి పేరు వస్తుందని ఒక అక్కసుతో ఒక చూడలేనితనంతో కూడా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు కూడా మీకు సభ్యదాన్ని నేను వారిని ఈ సందర్భంగా నేను వారిని అడుగుతున్నాను మరి మరి ఒకసారి చూసినటువంటి అయితే మా మీడియా సోదరులు కూడా చూశారు మేము కౌన్సిల్ మీటింగ్ ముగించుకొని బయటికి వస్తుంటే మా మహిళా పార్టీ కార్యకర్తలను వారు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అని కూడా చూడకుండా మాజీ వైస్ చైర్మన్ గారు అప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మరి ఇప్పుడు ఒక గౌరవ కౌన్సిల్ సభ్యుల భర్త గారు అసలు వారు మీటింగ్కి రావద్దు అసలు నిజం చెప్పాలంటే కౌన్సిల్ మీటింగ్ హాల్లోకి రావద్దు అది కూడా చూడకుండా పైకి రావడమే కాకుండా మా మహిళా కార్యకర్తలను మొహం మీదనే అసభ్యకరంగా మాటలు మాట్లాడి దుర్భాషలాడి అసభ్యకరంగా ప్రవర్తించారు కూడా ఏం చేసుకుంటే చేసుకోండి ఎక్కడ చెప్పుకుంటే చెప్పుకోండి అని మాట్లాడారు మరి ఇన్ని రోజులుగా కాదు ఇన్ని సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ఏరియా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ కార్యకర్తలకు నేర్పించింది ఇదేనా సభ్యత ఇదేనా సంస్కారం మహిళా కార్యకర్తలకే భద్రత లేనప్పుడు మహిళా కార్యకర్తలకే గౌరవం లేనప్పుడు ఇంకా ప్రజలకు గౌరవం ఎక్కడ ఉంటుంది ప్రజలకు ఆ సంక్షేమం ఎక్కడ ఉంటుంది మరి ఇన్ని రోజులు మీరు చేసిన పాలన ఇదేనా నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా మరి అలాగే మన పట్టణంలోని అభివృద్ధి ఈ గడిచిన 5 నెలలుగా ఎలా ఉంది శానిటేషన్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్క కంప్లైంట్ పరంగా కానివ్వండి బాధ్యత
అలాగే జవాబుదారీతనం ఎలా ఉందని కానివ్వండి, టోటల్ గా 100% అని చెప్పలేము, కానీ మాక్సిమం అయినంత వరకు కూడా మనం శానిటేషన్ మీద ముందు నుంచి దృష్టి పెట్టాము, ఇప్పుడు కూడా అదే దృష్టి పెడుతున్నాము. స్వచ్ఛ ఆటోలను 12 కూడా తీసుకొచ్చే సమర్థవంతంగా నడుస్తున్నాయి కూడా, ఎప్పటికప్పుడు డస్ట్ క్లియరెన్స్ కానివ్వండి, అన్ని చేస్తున్నాం కూడా, కంప్లీట్ ఎఫర్ట్స్ పెడుతున్నాము. అది చూడలేకుండా అది ఓర్వ లేకుండా కూడా ఇప్పుడొచ్చి, ఇంతకు ముందు ఏం చేశారో తెలియదు కానీ ఇప్పుడొచ్చి మరి మీరు మా అభివృద్ధికి ఆటంకం కలిగితే మాత్రం అది కేవలం మీ వల్లే అని కూడా నేను మరి విపక్షాలకు నేను ఈ సందర్భంగా నివ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మా మహిళా కార్యకర్తలకు జరిగిన అవమానం మీద మాత్రం తప్పకుండా మాజీ వైస్ చైర్మన్ గారు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అలాగే ఏరియా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అది ప్రజలకే వదిలేస్తున్నాను. మరి ఇంతకు ముందు పాలించింది ఇదేనా, ఇంతకు ముందు మీరు మహిళలకు ఇచ్చింది ఇదేనా? ఒకవైపు మా రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతా షీటింగ్లను ఏర్పాటు చేస్తుంది, మహిళల కోసం కేసీఆర్ కిట్లాంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లు మొదలు పెడుతుంటే, మరి ఇంతకు ముందు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఒక వైస్ చైర్మన్ సీట్లో మీరున్నారు, మరి మీరు చేసే పద్ధతి ఇదేనా? అసలు కౌన్సిల్ కూడా రావద్దు. ఇంకా ఇక్కడ ఇంకొకటి జరిగింది, అసలైతే గౌరవ కౌన్సిల్ సభ్యులు మాత్రమే మీటింగ్ హాల్లోకి రావాల్సి ఉంటుంది. మరి ఇంకొక ఇండిపెండెంట్, మరి ఒక 10 సంవత్సరాలుగా కూడా గౌరవ కౌన్సిల్ సభ్యుల పదవిలో ఉండి ఒక వార్డు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు వారి భర్త గారు కూడా వచ్చి మరి డోర్ ఓపెన్ చేసుకొని మరి లోపలికి చూడడం నిజంగా ఇది ఎంత అసభ్యకరం. మరి ఇది సభ్యతేనా అని నేను వారిని అడుగుతున్నాను. అలాగే ఈరోజు కౌన్సిల్ మీటింగ్కి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చి తమ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఎంతో దిశానిర్దేశం చేశారు. అలాగే మున్సిపల్ కార్యం పక్షాన తీసుకోవాల్సిన బాధ్యతలు అలాగే కార్యకలాపాల గురించి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి వాళ్ళు అంత అమూల్యమైన సమయాన్ని ఇస్తూ అంత అమూల్యమైన అంశాలను మాకు బోధిస్తున్నప్పుడు ఒక ఇండిపెండెంట్ గౌరవ కౌన్సిల్ సభ్యులు మాత్రం చక్కగా ఫోన్తో కాలక్షేపం చేస్తున్నారు. మరి మరి ఏంటి అసలు ఇది, అసలు ఏమనుకుంటున్నారు? ఇది కౌన్సిల్ మీటింగ్ అనుకున్నారా? మరి అప్పుడు అది ఇంకేమనుకున్నారు? మరి అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండుండి కూడా ఫోన్తో కాలక్షేపం చేయడం ఏంటి? ఒక గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి రేంజ్లో వచ్చి కూర్చొని అమూల్యమైన స్పీచ్ని మనకు అందిస్తున్నప్పుడు, ఆ విషయాలు చెప్తున్నప్పుడు అది వినకుండా, అది పట్టించుకోకుండా, ఇంత సభ్యత లేకుండా కూడా మరి ఫోన్లతో ఆడడం ఏంటని నేను ఈ విధంగా నేను వారిని అడుగుతున్నాను. మరి ఆ పేరు చెప్పడం ఎందుకు? వారికే తెలుస్తుంది నేను మాట్లాడుతుంటే. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి అయితే మరి తొందరలోనే హరితహారం కూడా వస్తుంది. మన గౌరవ పురపాలక మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు హరితహారాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. 6వ విడతగా పట్టణంలో 25వ డేట్ నుంచి అది ప్రారంభం అవబోతుంది. ప్రజలందరూ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మాతో కలిసి నడవండి, దయచేసి మొక్కలు నాటుదాం, వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటుదాం. ఎందుకంటే మన పట్టణం అభివృద్ధి చెందాలన్న, ఒక మంచి దిశలో నడవాలన్న, సుందరంగా కనిపించాలన్న మన ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే దానికి మన పచ్చదనం ఎంతో అవసరం. మన జగిత్యాలను హరిత జగిత్యాలుగా మార్చాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దానికి మనంతరం కలిసి కట్టుగా భాగస్వాములమై ముందుకు కదులుదాం. దయచేసి ప్రజలారా, మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి, మీ అందరి అమూల్యమైన బాధ్యతయుతమైన సపోర్ట్ కూడా మాకు కావాలని నేను కోరుతున్నాను. మనందరం వీలైనని ఎక్కువ మొక్కలు నాటుదాం. అలాగే నాటిన ప్రతి ఒక్క మొక్కని కూడా మన పిల్లల్ని అయితే ఎలా సంరక్షించుకుంటామో అవి అదేవిధంగా అవి పెద్ద అయ్యే వరకు కూడా సంరక్షించుకుందాం. దయచేసి ఈ విషయంలో ప్రజలందరూ కూడా సహకరించండి. అలాగే మేము ఇంతకుముందు పట్టణ ప్రగతిలో కూడా హోమ్స్టేట్ సర్వే అయితే తీసుకున్నాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా ఎవరెవరికి ఏ మొక్కలు కావాలో తీసుకున్నాము. డెఫినెట్గా ఇంతకుముందు పట్టణంలో ఒక్క నర్సరీ కూడా లేదు. కౌన్సిల్ వచ్చిన తర్వాతనే కూడా ఒక నర్సరీ కూడా ఫిల్టర్ బెడ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ సర్వేకి సంబంధించిన విత్తనాలు శాంప్లింగ్స్ కూడా తెచ్చి అక్కడ పెంచడం జరుగుతుంది. ఇంకొక 2 నెలల లోపే కూడా ఆ వ్యక్తులు అంటే ఆ హౌస్ హోల్డర్స్ కూడా వారు అడిగిన మొక్కలను కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది హరితహారంలో భాగంగా. అలాగే మీరందరూ కూడా హరితహారంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా బాధ్యతగా దాన్ని తీసుకొని భాగస్వాములు కండి. హరిత తెలంగాణను సాధించాలన్నా, మన పట్టణం పచ్చగా ఉండాలన్నా కూడా మనకు ఎంతో ఆవశ్యకత ఉంది. అందుకే సహకరించండి, మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు అవసరం. అలాగే మరి ఒకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, పట్టణ అభివృద్ధికైనా
పట్టణ సంక్షేమానికైనా మౌలిక సదుపాయాల వసతుల కల్పనకైనా కూడా మా వంతు కార్యక్రమాలు మేము చేస్తాము మా గౌరవ కౌన్సిల్ సభ్యులు పట్టణ ప్రగతిప్పుడైనా కూడా అలాగే శానిటేషన్ డ్రైవ్ ఎప్పుడు కూడా ఎంతో యాక్టివగా కూడా పని చేశారు అలాగే విపక్షాలు ఏవైతే ఈ కౌన్సిల్ మీటింగ్ లో ఆరోపణలు చేశారో మరి వాటన్నిటి కూడా మేము పట్టణ ప్రగతిప్పుడు ఈ వార్డ్ ఆ పార్టీ ఈ పార్టీ అని మేము ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్స్ అయ్యే వరకే పార్టీలను మేము దృష్టిలో పెట్టుకున్నాము కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కౌన్సిల్లో మేము ఎప్పుడూ ఆ పార్టీ ఈ పార్టీ అని మాత్రం మేము చూడలేదు ప్రతి ఒక్క వార్డుకి కూడా మేము తిరిగాము ప్రతి ఒక్క వార్డులో కూడా వేకెన్సీ అరేంజ్ చేశాము స్టాఫ్ అరేంజ్ చేశాము అలాగే గౌరవ శాసన సభ్యులు డాక్టర్ సంజయన గారు కూడా ప్రతి ఒక్క వార్డులోకి వచ్చి ప్రతి ఒక్క వార్డులో కూడా అభివృద్ధి పనులను పరిశీలించారు ఇంకా ఏవైతే మొదలు పెట్టవలసిన పనులు ఉన్నాయో వాటిని కూడా వెంటనే మొదలు పెట్టి ముగించే దిశగా కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే మేము కరోనా తర్వాత కూడా చాలా వరకు ఇంతకు ముందు టెండర్ అయి ఉన్న పనులను కూడా మేము ప్రారంభించి వాటిని పూర్తి చేసే దశ కూడా కొన్నిటిని తీసుకురావడం జరిగింది ఇంతకు ముందు మేము వచ్చిన తర్వాత ప్రారంభించిన పనులు కూడా కొంతవరకు అయిపోయి కూడా ఉన్నాయి అలాగే ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు మేము సమానత్వంతోనే ముందుకు వెళ్తున్నాము మేమైనా గౌరవ శాసన సభ్యులు సంజయన గారైనా మేము అదే భావంతో ముందుకు వెళ్తున్నాము ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చక్కగా ఆలోచించాలి అలాగే మీ అవసరం మాకు ఎంతో ఉంది మీ సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం అభివృద్ధి దృష్ట్యా అయినా మౌలిక సదుపాయాల వసతుల కల్పన దృష్ట్యా అయినా మీ సహకారం అవసరమని నేను ఎప్పుడు కూడా అడుగుతున్నాను అలాగే మాకు సహకరిస్తూ మా వాయిస్ని మీకు ప్రజలందరికీ కూడా చేరవేస్తున్న మా మీడియా సోదరులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ కొంతమంది చైర్మన్ వాళ్ళ హస్బెండ్స్ పైకి వచ్చి ఉన్నారు అది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను ఆల్రెడీ మేము బయటకు వస్తూ డోర్ తీస్తుంటే మా మహిళా కార్యకర్తలు నడుచుకుంటూ వస్తుంటే వారు మీద మీదకే వస్తున్నారండి అది మేము సిఐ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది రిపోర్ట్ కూడా రాసి ఇవ్వడం జరిగింది మా మహిళా కార్యకర్తలందరూ కలిసి కూడా మరి మహిళా కౌన్సిల్ సభ్యులందరూ టిఆర్ఎస్ పార్టీ మహిళా కౌన్సిల్ సభ్యులందరూ కూడా సిఐ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అందరూ కూడా దానికి చూశారు డైరెక్ట్ వారి మొహం మీదనే అన్నారు కూడా అసభ్యకరమైన మాటలే కాదు ప్రవర్తన కూడా అసభ్యకరంగానే ఉంది మీద మీదకి వచ్చి అందరూ కలిసి మా మహిళా టిఆర్ఎస్ కార్యకర్తల పైన కౌన్సిలర్ల పైన అలా దుర్భాషలు ఆడడం మరి అసలు సమంజసం కాదు వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను దీన్ని మా పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రత్యక్షంగా ఉండి చూశారు వీళ్ళెల్లుగా అసలుగా ఏర్పాటు చేసుకున్న మొదటి కౌన్సిల్ మీటింగ్లోనే ఎజెండా చదవక ముందే ఈవెన్ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు వారు కూడా దీనికి సాక్ష్యంగా ఉన్నారు కౌన్సిల్ మీటింగ్లో ఎజెండా చదవక ముందే కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కానివ్వండి బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ కానివ్వండి ఒక ఇండిపెండెంట్ ఉన్నారు 10 సంవత్సరాల నుండి కూడా ఒక వార్డు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఉన్నారు వారందరూ కూడా లేచి ఒక కౌన్సిల్ని మధ్యలో డిస్టర్బ్ చేయాలని ఒక నిజంగా వారు కావాలని అలా చేశారు దానికి ప్రత్యక్ష సాక్షిగా అడిషనల్ కలెక్టర్ గారు కూడా కొంత ఇబ్బంది పడ్డారు అది కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా చూశారు ఇది నిజంగా సమంజసం కాదు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మొదటి కౌన్సిల్ మీటింగ్లోనే ఇలా చెప్తే మేము అభివృద్ధి ఎలా చేసేది మమ్మల్ని ముందుకు ఎలా సాగనిచ్చేది ఇది నిజంగా కావాలని ఒక అక్కసుతో మంచి పేరు వస్తుందని ఒక అక్కసుతో చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను రెవెన్యూ సెక్షన్ అయినా అకౌంట్ సెక్షన్ అయినా అధికారులను వివరణ ఇవ్వకముందే వారు కౌన్సిల్ని డిస్టర్బ్ చేసే విధంగా అసభ్య పదజాలం వాడుతున్నారు అలాగే బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ గారు మా పార్టీ కౌన్సిలర్లు లేచి మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే మీరు కొత్తగా వచ్చారు మీకు తెలీదు మీరు కూర్చోండి మేము ఇంతకు ముందు ఉన్నాము మేము సీనియర్లం మాకే తెలుసు అని మాట్లాడారండి ఇది ఎంతవరకు మరి సభ్యత అని నేను వారిని అడుగుతున్నాను మరి అలాగే మరి ఎక్కడగా లేని వింత జగిత్యాలలో జరిగింది ఢిల్లీలోనేమో నరేంద్ర మోదీ గారు మరి రాహుల్ గాంధీ గారు పోట్లాడుకుంటున్నారు మరి నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీ గారు మరి కొట్టుకుంటున్నారు మరి జగిత్యాలలోనేమో మరి కాంగ్రెస్ పార్టీ గారు బీజేపీ గారు మరి కుమ్మక్కై మరి ఇంతకు ముందు మరి ఏం అభివృద్ధి చేశారు అప్పుడు అలాగే ఆటంకం కలిగించారు ఇప్పుడు మేము వచ్చి అభివృద్ధి చేస్తామన్న దానికి ఇలాగే అంటున్నారు మరి ఇలా అయితే ఆటంకం కలిగించేది మాత్రం వాళ్ళే అవుతారండి నిజంగా చెప్పాలంటే అప్పుడు కుమ్మక్కే ఇప్పుడు కుమ్మక్కే ఎక్కడా లేని మీద జగిత్యాలనే జరుగుతుంది అలాగే అధికారులు వివరణ ఇస్తుంటే కూడా పట్టించుకోవడం లేదు అసలు ఒక చైర్పర్సన్గా నాకు ఇవ్వాల్సిన గౌరవం కూడా వారు ఇవ్వట్లేదు ఇలా అయితే మేము ఎలా అండి నిర్వహించుకునేది మొదటి కౌన్సిల్ మీటింగ్లోనే ఇలా చేస్తే ఇంత రసవాసగా చేస్తే ఇలాగా మాకు అసలు